हाय फ्रेंड्स वेलकम बैक टू माय चैनल एसएल तेलुगु व्लॉग्स मनम चेसुकुने रेसिपी अंडी करी दोस प्रिपेर चेसुकुंटुन्नामु नीट तोटी दोस प्रिपेर चेसुकुंटुन्नामंडी अदि एला प्रिपेर चेसुकोवालो दानिकि कावाल्सिन इंग्रीडियंट्स एंटो नेनु प्रिपेर चेस्तू चूपिस्तानु वच्चेसेयंडि वीडियोलोकि वेल्लिपोदाम करी दोस प्रिपेर चेसुकोवडानिकि बांडिल पेट्टारंडी करी दोस प्रिपेर चेसुकोवडानिकि मुंदुगा मनमु करी प्रिपेर चेसुकोवालि అది ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాము ముందుగా బండిల్ పెట్టేసాను ఆయిల్ వేద్దామండి చాలా సింపుల్ గా చేసుకునే రెసిపీ అండి ఇది చాలా చాలా టేస్టీగా ఉంటుంది మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ తీసుకోవచ్చు నైట్ డిన్నర్ కూడా తీసుకోవచ్చు ఇది ఆయిల్ హీట్ ఎక్కుతోంది కొంచెం సోంపు వేసుకుందాము अर टी स्पून सोंपी हेवी मसाला ये वेसको अवसर लेदी दींटो सिंपल मन टेस्ट बटी विचेकु सोंप फ्राई अभी आनियन अंडी रेको इला चल कटा इंदो जस्ट मन लिटिल बिट पक्क तीसपड़ता अलागे पच्चिमिर्ची टमोटा रेंडु मीडियम साइज टमोटा तीसुकोनी इला चिन्न मुक्कलु कट चेसि पेट्टानु वीटिनी कूडा कोंचेम मनं वेसेद्दामु ई मोत्तं फ्राई अवनिद्दामंडि ఆనియను అండ్ టమోటా రెండు బాగా స్మాష్ అయ్యే విధంగా ఫ్రై చేద్దాము టమోటా మగ్గడానికి మనం కొంచెం salt వేసుకుందామండి మన టేస్ట్ కు తగ్గంత salt అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా ఒక స్పూన్ వేసుకుందాము ఇది మొత్తం బాగా పచ్చి వాసన వెళ్ళి మంచిగా ఫ్రై అయ్యే విధంగా ఫ్రై చేద్దామండి ఫ్రై చేసి చూపిస్తాను మీకు ఆనియన్ టమోటా అల్లం వెల్లుల్లి పేస్ట్ ఆయిల్ లో బాగా ఫ్రై అయిపోయిందండి ఇప్పుడు మనం స్పైసెస్ వేసుకుందాము ఆనియన్ ఫ్రై చేసి తర్వాత టమాటా ఫ్రై చేసుకోవచ్చుండి అట్లా కూడా చేసుకోవచ్చు నేనైతే రెండు కలిపి ఒకేసారి వేసేసాను 1/2 టీ స్పూన్ పసుపు అండి ఇక్కడ 1/2 టీ స్పూన్ కారం 1/2 టీ స్పూన్ ధనియాల పొడి 1 టీ స్పూన్ మటన్ మసాలా అండి వేసేస్తున్నాను ఇవన్నీ కూడా బాగా ఫ్రై చేద్దాము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి డిఫరెంట్ గా ఉంటుంది డైలీ దోశ ఇడ్లీ ఇలా తింటూ ఉంటాం కదండి బ్రేక్‌ఫాస్ట్ లో అలా కాకుండా ఇలా అప్పుడప్పుడు డిఫరెంట్ గా కూడా సండే స్పెషల్స్ పండగలప్పుడు ఇలా డిఫరెంట్ గా చేసుకోవచ్చు ఎవరైనా గెస్ట్ లు మన ఇంటికి వచ్చినప్పుడు కూడా ఇలా డిఫరెంట్ గా చేసి పెట్టొచ్చు మదురై స్ట్రీట్ స్పెషల్ అండి ఇది मदुरै स्पेशल करी दोसा चाला टेस्टीगा उंटुंदी दीनिकी मन आप्षन अंडी मटन कीमा वाडुकोवच्चु लेदर चिकेन कीमा वाडुकोवच्चु अंडी मनकि एदैते इष्टमैतुंदो दानि वेसुकोनि चेसुकोवच्चु इप्पुडु मसाला अन्नी कूडा बागा फ्राई अयिपोयिंदंडी 150 ग्राम्स मटन कीमा तीसुकुन्नानु नेनु अदि कूडा वेसेस्तुन्नानु नीट्गा वाश चेसि पेट्टानंडी ఇది వాటర్ వేయకుండా ఇలాగా ఫస్ట్ ఆయిల్ లో ఫ్రై చేసుకొని ఉడికించాలి దీనికి ఎక్కువ వాటర్ వేసుకోకూడదండి లిటిల్ బిట్ వాటర్ జస్ట్ మనం కీమా ఉడకడానికి మాత్రమే వేసుకోవాలి కొంచెం వాటర్ వేద్దామండి కీమా ఉడకడానికి ఈ మసాలాలో జస్ట్ లిటిల్ బిట్ అండి అంతే ఎక్కువ వేయకూడదు దీనికి వాటర్ మన కీమాలోనే వాటర్ అంతా వస్తుంది కదండి మూత పెట్టి ఉడికిద్దాము కర్రీని
చాలా సింపుల్ గా చూడండి ఎంత సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడు మూత పెట్టి ఉడికిద్దాము ఉడికిన తర్వాత చూపిస్తానండి ఇప్పుడు మూత తీసి చూద్దామండి ఎంత వరకు ఉడికిందో వావ్ మంచి స్మెల్ వస్తుందండి చాలా బాగుంది స్మెల్ అయితే అక్కడ మనకి చెమ్ము ఉంది కదండి ఆ చెమ్ము అంతా డ్రై అయ్యే విధంగా మనం నీటిగా ఫ్రై చేసుకుందాము ఉడకనిద్దామండి మూత తీసేసి ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర స్ప్రింకిల్ చేసుకుందాం చాలా చాలా ఈజీ అండి ఇది ప్రిపేర్ చేసుకోవడము ఈ కర్రీని ఇలాగే రైస్ లో కూడా కలుపుకొని తినొచ్చు బాగుంటుంది మనమైతే ఇప్పుడు దోశ ప్రిపేర్ చేస్తున్నాం కదా మొత్తం ఆ వాటర్ అంతా కూడా డ్రై అయిపోయే వరకు ఫ్రై చేద్దాము వాటర్ అంతా కూడా డ్రై అయిపోయిందండి చూశారు కదా ఆయిల్ బయటికి వస్తుంది ఇప్పుడు మనం దీన్ని బయో దీన్ని బౌల్ లోకి తీసుకుందామండి బౌల్ లోకి తీసి పెట్టేసుకుందాము ఇది ఆరాలి ఈలోగా దోశ పెనం పెట్టేద్దామండి హీట్ ఎక్కుతూ ఉంటుంది మనం ప్రిపేర్ చేసుకున్న కర్రీ అండి ఇది ఇందులో 2 ఎగ్స్ నేను 2 ఎగ్స్ తీసుకున్నాను అలాగే మనం ఇందాక కట్ చేసి పెట్టుకున్నవి కొంచెం తీసి పక్కకు పెట్టాం కదండి ఆనియన్ టమాటా కొత్తిమీర గ్రీన్ చిల్లీ ఇవన్నీ కూడా ఇందులో వేసేద్దాము వీటిని బాగా మిక్స్ చేద్దామండి మొత్తం బాగా కలిసిపోవాలి ఈ విధంగా ఎగ్ ఆనియన్ టమాటా ఇవన్నీ కూడా మనం మిక్స్ చేసి పెట్టేసుకున్నామండి ఇంకెళ్ళి మనం దోశ ప్రిపేర్ చేసుకుందాము నేను ఆల్్రెడీ పెనం పెట్టేశానండి పెనం హీట్ ఎక్కిపోయింది ఒకసారి ఆనియన్ తోటి మనం ఇలా ఆయిల్ ని అప్లై చేసుకుందాము ఇలా ఆనియన్ తో అప్లై చేసుకుంటే దోశ చక్కగా వస్తుందండి పెనానికి అంటుకోకుండా అయిపోయిన తర్వాత నేను ఆల్రెడీ దోశ పిండి ప్రిపేర్ చేసి పెట్టానండి దోశ పిండిని ప్రిపేర్ చేసి పెట్టాను ఇప్పుడు మనం దోశ వేసుకుందాము ఇది పల్చగా వేయకూడదండి పల్చగా వేస్తే టేస్ట్ బాగోదు ఈ సైజులో వేసుకుంటే బాగుంటుందండి ఇంతే ఇక మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్నాం కదండి కర్రీ ఈ కర్రీ మసాలాని అందులో అప్లై చేసుకోవడమే దోశ మీద స్ప్రెడ్ చేసుకోవాలి మన టేస్ట్ కు తగ్గట్టు మనకి ఎంత కావాలో అంత వేసుకోవచ్చుండి ఈ విధంగా స్ప్రెడ్ చేసుకొని దోశని బాగా కాలనివ్వాలి ఫ్రై చేద్దాం సారీ దోశని ఉడకనిద్దామండి ఓకే అండి ఇంకొక సైడ్ టర్న్ చేసుకుందాము దోశని మనము ఒక స్పూన్ ఆయిల్ అయితే నేను దోశకి వేసానండి ఇది నిదానంగా స్ప్రెడ్ చేసి టర్న్ చేసుకుందామండి ఇలా టర్న్ చేసి ఈ విధంగా మనము ప్రెస్ చేయాలి అప్పుడు ఎగ్ కర్రీ ఇదంతా కూడా బాగా ఫ్రై మనకి ఉడికిపోతుందండి మదురై స్పెషల్ కర్రీ దోశ రెడీ అయిపోయిందండి టూ సైడ్స్ బాగా దోశ కాలిపోయింది చూడండి సూపర్ టేస్టీ కర్రీ దోశ రెడీ అండి మనం ప్లేట్ లోకి తీసేసుకుందాము
చూసారు కదండి మదురై స్పెషల్ కర్రీ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చాలా సింపుల్ గా ప్రిపేర్ చేసుకోవొచ్చండి మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి సూపర్ టేస్టీ అండి ఇది ఇప్పటివరకు మీరు ఈ వీడియో చూసినందుకు చాలా థాంక్స్ అండి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ చూసారు కదా ఫ్రెండ్స్ ఎంతో టేస్టీగా ఉండే మదురై స్పెషల్ కర్రీ దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మీరు కూడా ఈ రెసిపీని ట్రై చేయండి ఫ్రెండ్స్ ఎలా ఉందో కామెంట్ లో చెప్పండి మీరు ఇప్పటివరకు ఈ వీడియో చూసినందుకు చాలా థాంక్స్ అండి మా ఛానల్ ని సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి షేర్ చేయండి లైక్ చేయండి మరొక రెసిపీతో మరొక వీడియోలో కలుద్దాం బై అండి।